ఇది నా ఫీలింగ్ అనుకుంటారా? అస్సలు కాదు, ఇది మన రాహుల్ సిప్లిగంజ్ ఫీలింగ్. తను ప్రేమించిన అమ్మాయి కోసం ఇలాంటి లవ్ సాంగ్స్ ఎన్నో పాడాడు. మరి ఆ పాటలకి ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యిందా లేదా చూసి తెలుసుకుందాం రండి. इश्क शिफाया इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया महबूब का साया इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है. कन्नु नीली समुद्रम ना मन से मो అందుట్లో పడవ ప్రయాణం మీ కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం మీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేది తారోదారం. ఒక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల ఊయలో బింబముగే చెలి. నీవు తేల్చి చెప్పవే పిల్ల లేక కాల్చి చంపవే లైలా నా జీవితం కను పాపలతో వెంటాడి కవేటాడొద్దే లేదని చెప్పా నిమిషం చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చేయమందువే ఏమి చేయమందువే వెళ్ళిపో మాకే
అసలు మా చెల్లి ఈయనకి కరెక్ట్ కాదు అని ఏమేమో అనుకున్నాము, బట్ ఈ పర్ఫార్మెన్స్ తర్వాత కరెక్టే అనిపిస్తుంది. అక్క పాట పాడితే ఇచ్చేస్తావా? నువ్వే కదా నేను లేచిపోయినావు, లేచిపోయి మొత్తం మాట్లాడేస్తున్నావు ఎంత ఇప్పుడు. పునర్నవి గారు చెప్పండి. శ్రీముఖి గారు, రాహుల్ గారిలో మీకు నచ్చే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గానీ ఏంటి అనేది, అదర్ దెన్ సింగింగ్? హిస్ వండర్ఫుల్ దో. వాట్ ఐ లైక్ అబౌట్ రాహుల్, ఓన్లీ వన్ థింగ్ ఇస్ హీస్ పెద్ద పెద్ద హౌలే గారు. పునర్నవి గారిలో మీకు నచ్చే వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్? షీఈస్ వే మెచ్యూర్డ్ అనిపిస్తుంది, అండ్ షీ నోస్ వాట్ షీఈస్, అండ్ షీ నోస్ వెరీ వెల్ తను ఏ వే చూస్ చేసుకుని వెళ్తుందో. అండ్ ఐ థింక్ తనలో ఆలోచించే మెంటాలిటీ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ సో ఫార్ రాహుల్. అందరం అలా ఒక ప్రేమ అనే సాగరంలో మునిగి వచ్చాము. ఇంకేమన్నా దిల్ ఖోల్కి ఎట్లాగో మాహోల్ బనింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంగానే మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి, మేము కూడా ఒప్పుకున్నాం కాబట్టి, అదేదో ప్రపోజల్ లాంటిది కూడా జరిగితే మేము కూడా చూసేసి ఇంకా ఫైనల్ చేసేద్దాం. ముహూర్తాలు కూడా దగ్గరలో ఉన్నాయి. महबूब का साया इश्क मल मल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पयंबर, अरे इश्क अली दम मस्त कलंदर. थैंक यू सो मच राहुल, एंड थैंक यू सो मच पुन्नू, एंड थैंक यू सो मच ऑल द बैंडमेट्स. थैंक यू.